తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మెయిన్ రోడ్లో పలు షాపుల్లో వరుస దొంగతనాలు చోటు చేసుకున్నాయి. స్థానిక ఫోటో స్టూడియోలో రెండు కెమెరాలతో పాటు మందుల దుకాణంలో నగదును చోరీ చేశారు. పగలంతా పని చేసుకుని సాయంత్రం సమయంలో షాప్ షట్టర్లు వేసి ఇంటికి వెళ్లిన యజమానులు తెల్లవారి వచ్చి షాపులు తెరవగానే ఒక్కసారిగా కంగుతున్నారు. షాపులోని వస్తువులన్నీ పాడేసి ఉండడంతో దొంగతనం జరిగిందని భావించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అనపర్తి ఎస్ఐ అలీఖాన్ మాట్లాడుతూ దొంగతనం జరిగినట్టు ఫిర్యాదు అందిందని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. ఉదయం మన వెంకటేశ్వర ఫోటో స్టూడియో అండ్ గణేష్ మెడికల్ స్టోర్ మెయిన్ రోడ్లో ఉన్న రెండు షాపుల్లోనూ దొంగతనం జరిగినట్టు కంప్లైంట్ రాగా వచ్చి చూసాము. ఇందులో ఒక వీడియో కెమెరా, ఒకటి స్టిల్ కెమెరా పోయినట్టు, ప్లస్ అందులో కొంత నగదు పోయినట్టు సమాచారం. ఈ దొంగ ఎవరో ట్రేస్ చేయడానికి సీసీ కెమెరాలన్నీ చూస్తున్నాం. అతను ఫోటో కనబడింది మనకి. త్వరగా ఈ కేసును ఛేదించి ఈ ఇంకా మర నరాలు జరగకుండా చూసుకుంటాం. ఇందులో ఈ సమయంలో నేను ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి, అనపర్తి వారికి వినవించుకునేది ఏంటంటే, ఇద్దరు నైట్ వాచ్మెన్లను పెట్టుకోవాల్సిందిగా, వాళ్ళు రాత్రి అంతా తిరిగే విధంగా మెయిన్ రోడ్ అంతా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సీసీ కెమెరాలు కూడా ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ కూడా సీసీ కెమెరాలు పెట్టమని చాలాసార్లు చెప్పాను, ఎవరూ పెట్టుకోవట్లేదు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఈ షాపు యజమానులందరినీ ఒకసారి సమావేశపరిచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.